ఈ వార్త మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా పేరు ఉడతా రామకృష్ణ మీరు చూస్తున్నారు సదా మీకోసం న్యూస్ ఛానల్ ఈరోజు మన టాపిక్ డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు ఏమని తీర్పు చెప్పింది తీర్పు అనే కన్నా సంఘటనపై ఏమని వ్యాఖ్యానించింది అంటే బాగుంటుంది ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా వైద్య నిపుణులు సహాయకుల్లో తీవ్ర చర్చ జరిగిన సంఘటన డాక్టర్ సుధాకర్ కేసు మత్తు వైద్య నిపుణులు డాక్టర్ కె సుధాకర్తో విశాఖలో పోలీసులు వ్యవహరించిన ఘటనపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది బాధ్యులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సిబిఐను ఆదేశించింది మెజిస్ట్రేట్ ముందు నమోదు చేసిన వాంగ్మూలానికి ప్రభుత్వం చెబుతున్నదానికి పొంతన లేదని అభిప్రాయపడింది ఈ ఘటనలో కుట్ర ఉందేమోనని సందేహం వెలబుచ్చింది సుధాకర్కు ఒకటే గాయం ఉందని సిఎస్ అఫిడవిట్లో పేర్కొన్నారని గుర్తు చేసింది డీజీపీ అవి విశాఖ పోలీస్ కమిషనర్ చెప్పిన విషయాలని అంటుంటే కమిషనర్ ఆ మేరకు ప్రభుత్వ వైద్యులు ధృవీకరణ పత్రం ఇచ్చారని ఇలా ఒకరి మీద ఒకరు చెబుతున్నారని ఆక్షేపించింది అన్ని గాయాలున్న సుధాకర్కు ఒక్క గాయమే ఉందని ప్రభుత్వ వైద్యుడు ఏ విధంగా ధృవీకరణ చేశారో ఆయన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని హెచ్చరించింది ఈ మొత్తం ఘటనపై సిబిఐ దర్యాప్తు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ జస్టిస్ కె సురేష్ రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు ఇచ్చింది విశాఖ పోలీసులు డాక్టర్ సుధాకర్తో వ్యవహరించిన తీరుపై తేదేప మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను విశ్రాంత రైల్వే ఉద్యోగి వెంకటేశ్వర్లు దాఖలు చేసిన ఫిల్ను ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది డాక్టర్ సుధాకర్ వద్దకు మెజిస్ట్రేట్ను పంపి వాంగ్మూలం నమోదు చేయాలని ఆదేశించింది ఆ నివేదిక అందడంతో ధర్మాసనం శుక్రవారం సుదీర్ఘ విచారణ జరిపింది ఈ సందర్భంగా హైకోర్టు ఇలా వ్యాఖ్యానించింది డాక్టర్ సుధాకర్ను పరిశీలించిన మెజిస్ట్రేట్ ఆయన శరీరంపై ఆరు గాయాలు ఉన్నట్లు స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ దాఖలు చేసిన ప్రమాణపత్రంలో ఒకటే గాయం ఉందని పేర్కొన్నారు తేడా ఎందుకుంది సుధాకర్ శరీరంపై అన్ని గాయాలుంటే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఒకటేనని ఏ విధంగా ధ్రువపత్రం ఇచ్చారు అదేమంటే ఒకరిపై ఒకరు చెబుతున్నారు డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో ఎన్నో సందేహాలున్నాయి నిష్పాక్షిక దర్యాప్తు జరిపి అవి నివృత్తి కావాలంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరపాలి అందుకే ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించమని ఆదేశిస్తున్నాం ఈ కేసులో కోర్టుకు సహాయకుడిగా నియమితులైన సీనియర్ న్యాయవాది పి వీరారెడ్డి స్పందిస్తూ సిఎస్ ఈ ఘటనను సొంతంగా పరిశీలించకుండానే డీజీపీ నివేదిక ఆధారంగానే కౌంటర్ దాఖలు చేశారన్నారు బలహీనంగా ఉన్న డాక్టర్ సుధాకర్ను కట్టేసి కొడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుందన్నారు ఏడుగురు పోలీసులు ఘటనలో ఉన్నట్లు స్పష్టమవుతుందన్నారు ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం బలహీనంగా ఉన్న డాక్టర్ను అంతమంది పోలీసులు అదుపు చేయలేక కొట్టాల్సి వచ్చిందని చెప్పడం సమంజసంగా లేదంది పోలీసులు దాఖలు చేసిన వీడియో క్లిప్పింగ్లపై వాస్తవాలను తేల్చాలని అమికస్ క్యూరీ కోరారు సిబిఐతో విచారణ చేయిస్తే నిజాలు వెల్ల వెల్లడవుతాయన్నారు ఈ వార్త మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి